హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి హోలీ శుభాకాంక్షలు. అదేవిధంగా మనం డైలీ కరెంట్ అఫైర్స్లో 15 మార్చి 2022లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూసుకుంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్కి మీ సపోర్ట్ ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫా ప్రపంచ కప్ 2022 ఖతార్ ఫిఫా ప్రపంచ కప్. ఫిఫా యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ను నియంత్రించడం మరియు అభివృద్ధి చేయడం. ఈ సంస్థ 2016 నుండి వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చేందుకు మా గేమ్ను మరింత మెరుగ్గా అందించగల శక్తిగా మారింది ఫిఫా ప్రపంచ కప్ 2022 ఖతార్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా చైర్మన్గా చంద్రశేఖరన్, ఎయిర్ ఇండియా చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం టాటా సన్స్కు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇకపై విమానాశ్రయ సంస్థకు చైర్మన్గా వ్యవహరించనున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రుణ పరిమితి మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పు తీసుకునే శాతం పెంచేందుకు ఉద్దేశించిన ఎఫ్ఆర్ఎంబి చట్టానికి తెలంగాణ రాష్ట్రం సవరణ చేసింది. ఆ బిల్లుపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగి ప్రస్తుతం ఉన్న రుణ పరిమితి శాతాన్ని 4 నుంచి 5 శాతానికి పెంచారు. నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక ప్రాజెక్టు అర్బర్ భద్రకు జాతీయ హోదా. కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జాతీయ హోదా కల్పించింది. ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 18 నుంచి 19 ధరల ప్రకారం 16,125.48 కోట్లు కాగా ఇందులో 4,863.37 కోట్లను కర్ణాటక ప్రభుత్వం ఖర్చు చేసింది. మిగిలిన నిధులను జాతీయ హోదా కింద కేంద్రం భరించనుంది. చూసుకుంటే అతి చిన్న రాకెట్ ఎస్ఎస్ఎల్ఏ వి పరీక్ష విజయవంతం. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో మార్చి 14 నిర్వహించిన అతి చిన్న ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో రాకెట్కు భూస్థిర పరీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇవాళ నిర్వహించిన అతి చిన్న రాకెట్ పరీక్ష విజయవంతమైంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్బెన్ మణిశంకర్ జోషి 88 మార్చి 14 కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తన స్వస్థలమైన గుజరాత్లోని నర్సారీ జిల్లా ధరోరి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. నెక్స్ట్ వచ్చేసరికి మహానది
కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిగా సంస్థగా అవతరించింది. మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ ఎంసీఎల్ దేశంలోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి సంస్థగా అవతరించింది. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క యూనిట్. 2021-22 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తులు 157 మిలియన్ టన్నులని అధిగమించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంక్యాప్ పరంగా భారతదేశం ప్రపంచంలోని మొదటి 5 క్లబ్లలోకి ప్రవేశించింది. భారతదేశ ఈక్విటీ మార్కెట్ మొదటిసారి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని మొదటి 5 క్లబ్బుల్లోకి ప్రవేశించింది. దేశం యొక్క మొత్తం మార్కెట్ క్యాప్ $3.21 ట్రిలియన్ వద్ద ఉంది. ఇది యూకే $3.19 ట్రిలియన్, సౌదీ అరేబియా $3.18 ట్రిలియన్ మరియు కెనడా $3.1 ట్రిలియన్ కంటే ఎక్కువ. నెక్స్ట్ చూద్దాము. వచ్చేసరికి ఫార్చ్యూన్ ఇండియా తదుపరి 500 జాబితాలో రైల్టెల్ 124వ స్థానంలో ఉంది. ఇటీవల ప్రకటించిన ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్ 500 జాబితా 2022లో రైల్టెల్ 67 స్థానాలు ఎగబాకి 124వ ర్యాంక్ చేరుకుంది. భారతదేశం పనిచేస్తున్న అగ్ర మధ్య తరహా కంపెనీల 2022 జాబితాలో ఇది 197వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ ఇంద్రధనుష్ 90.5% తో టీకాల జాబితాలో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. మిషన్ ఇంద్రధనుష్ 4.0 కింద COVID-19 ఇన్ఫెక్షన్లు వ్యతిరేకంగా విజయవంతమైన టీకా కాకుండా 90.5% రోగ నిరోధక శక్తిని సాధించిన దేశంలోని ఏకైక రాష్ట్రంగా ఒడిశాను ఇచ్చింది. ఒడిశాలోని 20 జిల్లాలు 90% పైన పూర్తి రోగ నిరోధక శక్తిని పొందాయి మరియు మిగిలిన 10 జిల్లాలు 90% కంటే తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ అంతర్జాతీయ ఆయుధాల బదిలీ 2021లో ట్రెండ్సై తన తాజా నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం 2017-21 మధ్య కాలంలో భారతదేశం మరియు సౌదీ అరేబియా అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారులుగా అవతరించాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండీగా రంజిత్ రాత్ నియమితులయ్యారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ తదుపరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రంజిత్ రాత్ నియమితులయ్యారు. అతను ప్రస్తుత చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ చంద్ర మిశ్రాను భర్తీ చేశారు.